ప్రశాంత్ నేను ప్రశాంత్ అని పిలవాలా ప్రశాంతి అని పిలవాలా? ఇప్పుడు నా పేరుతో వచ్చిన ఘనకారం ఎందుకు నీకు? ఎలా ఉన్నావు ప్రశాంత్? చూస్తున్నావు కదా బాగానే ఉన్నా. బాగానే ఉన్నా, బాగానే ఉన్నా. సారీ ఎందుకు కట్టుకుంటావు ప్రశాంత్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కానీ నువ్వు ఎందుకు అంత గలీజ్గా వీడియోలు తీస్తున్నావు? మరి ఇన్స్టాగ్రామ్లో కాదు, నీ గోల్ ఏంది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా? గోల్ కాదు, నువ్వు ఫస్ట్ ఇది ఒక్కరోజు నేను బయటికి వెళ్ళకుండా కష్టపడకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఆ రోజు మా ఇంట్లో పస్తులుగా ఉంటాం మేము. హలో గైస్, వెల్కమ్ టు P24 టీవీ. నేను మీ యాంకర్ సట్టా శివ. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి, ఆ పేరు ఎవరు పెట్టిరో మనకైతే తెలియదు, ఆయన పెట్టకుండా ఫ్యాన్స్ పెట్టిరా మరి, బంజారాహిల్స్ ప్రశాంత్. అసలు ఈ బంజారాహిల్స్ ప్రశాంత్ ఎవరు, ఏడ నుంచి వచ్చిండు అసలు తెలుసుకుందాం. హాయ్ ప్రశాంత్. హాయ్, ఎట్లున్నావు ప్రశాంత్? బాగున్నానండి, మీరు? నేను బాగున్నా ప్రశాంత్. నేను ప్రశాంత్ అని పిలవాలా ప్రశాంతి అని పిలవాలా? ఇష్టం వచ్చినట్టు వెళ్ళు. ఎందుకు ప్రశాంత్? నువ్వు కింద ఒక ఎంట్రీ చేసినావు కదా, దానిలో ప్రశాంతి అని ఎందుకు రాపించుకున్నావు? ఆయన ప్రశాంత్ అని రాసిండు, నువ్వు ప్రశాంతి అని ఎందుకు? ప్రశాంతి అని రాసి ఫస్ట్ కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ప్రశాంతి అని రాసినావు, సరే పోనీ. ఇప్పుడు నా పేరుతో వచ్చిన ఘనకారం ఎందుకు నీకు? పోనీ పోనీ వదిలే. ఎలా ఉన్నావు ప్రశాంత్? చూస్తున్నావు కదా బాగానే ఉన్నా. బాగానే ఉన్నా, బాగానే ఉన్నా. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? సారీ ఎందుకు కట్టుకుంటావు ప్రశాంత్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక జోగిని, ఒక శివశక్తిని, నాకు అమ్మవారు వస్తుంది కాబట్టి ఇట్లా ఉంటా. సో నార్మల్గా ఎన్ని డేస్ నార్మల్గా ఉంటుండే కదా? ఎన్ని డేస్ నార్మల్గా అంటే నువ్వు చూసినావా ఎన్ని డేస్ నేను ఎట్లా ఉన్నానో? చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా ఉండరు. ఓకే, చిన్నప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా ఉండరు. నేను 12 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు దేవుడు నా ఒంటిపైకి రావడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎక్కడ జాతరలకు వెళ్ళినా, ఏ బోనాలకు వెళ్ళినా, అమ్మవారి కళ్యాణాలకు వెళ్ళినా, ఇంట్లో ఏ ఫెస్టివల్స్ ఉన్నా, అలాగే దేవుడికి డెవోషనల్ సంబంధించిన ఏ ఉన్నా సరే ట్రెడిషనల్గా రెడీ అవుతా. సో ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, ఏం చేసినావు లాక్డౌన్? ఇప్పుడు ఎందుకు, లాస్ట్ ఇయర్ నుంచి ఉంది లాక్డౌన్, అప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నా, కష్టపడుతున్నా. సార్ నువ్వు చిన్నప్పటి నుంచి 12 ఇయర్స్ నుంచి దేవుడు అది ఇది అని చెప్తున్నావు కదా, ఓకే, కానీ నువ్వు ఎందుకు అంత గలీజ్గా వీడియోలు తీస్తున్నావు మరి? అంటే అది ఒక్కటి నాది గలీజ్ వీడియో చూపించు. అంటే ఆ వీడియోస్ టిక్టాక్ లో కానీ రీల్స్ కానీ ఎందుకు అట్లా చేస్తున్నావు మరి? టిక్టాక్ లో బ్యాడ్ వీడియోస్ చేసినావు అంటే కొన్ని బ్యాడ్గా కొన్ని వల్గర్గా చేసినా ఒప్పుకుంటా. ఇన్స్టాగ్రామ్కి వచ్చే వరకు ఇన్స్టాలో రీల్స్ బ్యాడ్ అన్నావు కదా, ఒక్కటి ఇన్స్టాలో నాది బ్యాడ్ వీడియో చూపించు, నేను ఈ ఇంటర్వ్యూతో అన్నీ ఆపేస్తాను. ఇన్స్టాగ్రామ్ లో చాలా ఉన్నాయి వీడియోస్, అదే ఒకటి జస్ట్ ఒక్కటి చూపించు, చాలా ఉంటున్నావు జస్ట్ ఒక్కటి చూపించు. ఎందుకు మళ్ళీ ఆ వీడియోస్ చేయడం? అసలు నీ గోల్ ఏంది ప్రశాంత్? కాదు, దేవుడు వచ్చిన వాళ్ళు వీడియోస్ అది వద్దు, నేను దేవుడి గురించి మాట్లాడలేదు. ఇట్లా ఉన్న వాళ్ళు ఇట్లా చేయొద్దని రూల్ లేదు. కాదు, నీ గోల్ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? గోల్ కాదు, నువ్వు ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళు. నువ్వు అంటున్నావు కదా ఎందుకు వీడియోస్ అని, ఇట్లా వచ్చిన వాళ్ళు అవి చెయ్యొద్దు అని ఏమైనా రూల్ ఉందా? అట్లా లేదు, కానీ నువ్వు చిన్నప్పటికే ఉన్నావు కాబట్టి మధ్యలో వీడియోస్ ఎందుకు అట్లా చేసినావు? అంటే మధ్యలో చేయకుండా పుట్టినప్పటి నుంచి ఇవన్నీ వచ్చినాయా టిక్టాక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ? రాలే కానీ. నువ్వు అడిగేది కరెక్ట్ గా అడుగు, నేను అడిగేది చెప్పేది కరెక్ట్ గా చెప్తాను. నువ్వు తడబడకుండా నువ్వు ఏదో ఇరికిద్దామని చూస్తావు. ఏం చేయలేను కానీ దేవుడి గురించి మనకి ఎందుకు, అందుకని వదిలేసిన టాపిక్ అది. కానీ గోల్ ఏంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు చిన్నప్పటి నుంచి అయితే ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి గోల్. మధ్యలో నేను వీడియోస్ చేస్తే ఇంకా అవి అట్లా చెడగొట్టి కొన్ని వల్గారికి అట్లా ఇట్లా అయినాయి. ఓకే, నేను చేసింది కూడా కొంచెం తప్పే, కొంచెం మిస్బిహేవ్ కూడా వీడియోస్ చేసిన, చేసింది కూడా కొంచెం తప్పే. ఏదో అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఆఫర్స్ వచ్చినాయి. ఒక మూవీలో చేసిన వెబ్ సిరీస్ అవి చేసిన. మూవీ పేరు ఏంది? పాయింట్ బ్లాంక్. పాయింట్ బ్లాంక్
పాయింట్ బ్లాంక్ అని ఆదిరాబి గారి మూవీ. ఆదిరాబి గారి ఆయన నేనే హీరో అంటే ఇప్పటి వరకు అయితే నేను చూడలే మరి. ఓటీటీలో వచ్చింది అది అమెజాన్. నువ్వు చేసావా? చేసా. ఉందా ఇప్పుడు ఓటీటీలో? సరే నీకోసం నేను చూసి సినిమా. ఎట్లాంటి రోల్ ఉంది దాంట్లో? లేడీ గెటప్ నర్సరీలో సేల్స్ గర్ల్ లాగా ఉంది. నర్సరీ ఓకే ఓకే. అందులో చేసినా ఇంకా వెబ్ సిరీస్ అవి చేసినా లేదా నాకు వచ్చిన ఆఫర్స్ అయితే చేసుకున్నా. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా టోటల్గా నేను అమ్మవారి ఫీల్డ్లో పడిపోయి ఇంక ఇందులోనే బిజీ అయిపోయినా. బోనాలు అమ్మవారి కళ్యాణాలు అవి ఇందులోనే ఫుల్గా బిజీ అయిపోయినా. అది ప్రస్తుతానికి నా లైఫ్. సో ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఇంకా దేవుడి చేతిలో మాట. ఫ్యూచర్ అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే ఇప్పుడు తిన్నాము నెక్స్ట్ పూట తింటామో తినమో ఉంటామో ఉండమో కూడా తెలియదు. కాబట్టి ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే నాకేం లేవు. ఇంకేమన్నా కరోనా వచ్చిందా? నాకైతే ఏ కరోనా రాలేదు మరి, దేవుడి దయ వల్ల ఏది రాలేదు. రావాలని కోరుకుంటే చెప్పలేం మరి. నీకు ఎట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? నీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా నాలాంటి ఫ్రెండ్స్? నీలాంటి నాలాంటి ఫ్రెండ్స్ అని కాదు, నాకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టమా గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టమా? నాకు బాయ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే మా లేదు అనుకో. బాయ్ ఫ్రెండ్స్ అంటే మా లేదు అనుకో. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? బాయ్ ఫ్రెండ్స్ అంటే మా లేదు అనుకుంటా. ఓకే, బాయ్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, ట్రాన్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అందరిని ఒకటేలాగా ఈక్వల్ గా చూస్తా. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వీళ్ళు ఇట్లా అని చెప్పి ఎవరిని చిన్న చూపు చూడ. సో నువ్వు ఇట్లా వీడియోలు చేయడానికి గల కారణం ఏంది? చిన్నప్పటి నుంచి నేను నాకు ఇష్టం యాక్టింగ్ అంటే నేను వాళ్ళ వీళ్ళని చూసి కాదు, ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఇండస్ట్రీలో కనిపించాలి, ఒకటని ఏదైనా ఒక మూవీ ఏదో ఒకటి చేయాలి అనుకున్నా. ఒక మూవీ అయితే చేసిన అట్లా ఇట్లా మాటిలో వినాయక చవితి టైంలో ఒక ఈవెంట్ చేసిన, వెబ్ సిరీస్ సాంగ్స్ అవి చేసిన. ప్రస్తుతానికి అయితే చాలు. ఎట్లాంటి వీడియో చేయడం అంటే నీకు ఇష్టం? మంచి ట్రెడిషనల్. ట్రెడిషనల్. సో నువ్వు బంజారా ఉంటావు కదా ప్రశాంత్, ఎప్పుడు చెడ్డీలు మిడ్డీలు వేసుకోలేదా? 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 అంటే బంజారా హిల్స్ పీపుల్ అంత పోష్ ఉంటారు కదా, నువ్వెందుకు ఇట్లా శారీలు? నేను చెప్పినా కదా నేను ఒక ట్రెడిషనల్ అని చెప్పి. నాకు ట్రెడిషనల్ ఉండడమే ఇష్టం. అసలు నీ ఒరిజినల్ పేరు ఏంది? నా ఒరిజినల్ పేరు గౌరారం ప్రశాంత్. గౌరారం మా ఇంటి పేరు, ప్రశాంత్ నా పేరు. గౌరారం ప్రశాంత్. ఇంత మంచి పేరు ఉన్నాక ఈ బంజారా హిల్స్ ప్రశాంత్ అని పెట్టేసి ఎందుకు వచ్చింది అది పేరు? అసలు నాకంటే ఫస్ట్ నాకు థాట్ రాలేదు ఇట్లా అట్లా అని. ఈ బాలు ఉన్నాడు కదా పలు బాలు, అదేదో సముద్రం కాడ వెన్నెల కాడికి పోయి హాయ్ అండి అని చెప్పాడు. గట్టి అలిసే అట్లా చేస్తే ఓకే ఇదేదో బాగుంది అని చెప్పి నేను కూడా హాయ్ అండి నేను మీ బంజారా ప్రశాంత్ అన్నా. ఏంటి మమ్మీ ఎవడు? సో నీ లైఫ్ లో ఎన్నో ఇంటర్వ్యూలు వేసినావు, చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు? పాజిటివ్ గానే తీసుకుంటా. మస్తు మంది నిన్ను తిట్టిరు, ఎప్పుడన్నా బాధ వేసిందా నీకు? బాధ అనిపిస్తుంది అంటే నన్ను కామెంట్స్ లో నేను ఎక్కువగా కామెంట్స్ చదువుతా, బట్ నేను పాజిటివ్ గానే తీసుకుంటా. ఎప్పుడన్నా నన్ను కాల్ చేసి ఏదైనా హిరిటేట్ గా మాట్లాడితే మాత్రం నేను రియాక్ట్ అవుతా. రియాక్ట్ అయినా సరే మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేసి వద్దు నాన్న మా లాంటి వాళ్ళని అంత తిట్టకూడదు, మీకే మంచిది కాదు ఏదని చెప్పి నేనే ఉల్టా చెప్తా. వాళ్ళు ఇంకా నా ఎందుకంటే ఒక్కరు ఒక మనిషి మనం తిట్టినా సరే మన మాట పద్ధతి చూసి వాడు మనకి ఉల్టా రియాక్ట్ అవుతారు. ఎట్లా అంటే నేను చంపెట్టాడు వచ్చినా సరే ఫస్ట్ వాడికి అన్నం పెడతా. నా ఒక ప్రవర్తన చూసే వాడు ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాడు. ఒక మనిషిని మనం చేంజ్ చేయాలి కానీ వాడు తిట్టినని చెప్పి మనం తిడితే ఇంకా అట్లానే అందరు అయిపోతారు. నువ్వు ఎంత వరకు చదువుకున్నావు ప్రశాంత్? టెన్త్. టెన్త్ ఎంత పాస్ అయినావా? ఎంత పాస్ అయినావా? వికారాబాద్ తాండూర్ అండి, రంగారెడ్డి జిల్లా. నేను పుట్టిన 3 మంత్స్ కి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా, అప్పటి నుంచి మేము బంజారా హిల్స్లో ఉన్నాం. ఫ్యామిలీ వచ్చేసి ఇద్దరు అన్నయ్యలు, పెద్దన్న మ్యారేడ్, ఒక బాబు, మమ్మీ డాడీ, నేను. Okay. 7 members family.
నువ్వు పెద్ద నైన్లో లాస్ట్ నువ్వే, అందుకే గారాభంగా పెంచారా మీ ఇంట్లో నేను. సో నువ్వు ఫైనాన్షియల్ గా ఇంట్లో ఏమైనా సపోర్ట్ చేస్తావా? చాలా. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనే నడిపిస్తున్నాను, ఎందుకంటే లాక్డౌన్ వల్ల అన్నయ్య వాళ్ళ జాబ్స్ పోయి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎట్లా అంటే ఇంకా తిందామంటే లేకపోవడం. చాలా మంది బయట ఏమంటున్నారంటే, ఓకే మీకు దేవుడు వస్తాడు కదా, కడియాలు గోల్డ్ చాలా ఉంటుంది, అవి అమ్ముకొని తిన్నా సరే మంచిగా పైసలు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు. బట్ నా దగ్గర చెప్పాలంటే ఒక ఏమంటారంటే ఒక 20 తులాల ఎండి ఉంది అంతే. అంత లాస్ట్ ఇయర్ లాక్డౌన్లోనే అంత అమ్మేసిన నేను. ప్లస్ ఇంకొకటి మా ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, వాళ్ళ గురించి అని చెప్పి ఇంకా ఉన్నది లేని అంత అమ్మేసిన. ఇంకా ఈ ఇంటర్వ్యూస్లో కానీ చూసే పబ్లిక్ కానీ, ఆమెకేంది వాళ్ళకేంది ఆయనకేంది మస్తు సంపాదిస్తారు మస్తు చేసుకుంటారు ప్రోగ్రామ్స్ చేసుకుంటారు అవి అని చెప్పి. బట్ ఎవరి లైఫ్ వాళ్ళకే తెలుసు, ఎవరు ఎంత సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలుసు, మా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తెలియదు కదా. అట్లా ఇంకా రీసెంట్గా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కొంతమంది దగ్గర నా టాపిక్స్ తీసిర్రు. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఒక వీడియో బయట పబ్లిక్లో పెడితే వాళ్ళు నాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే సాయం చేసిర్రు. కొంతమంది అన్నారు తన దగ్గర బాగా గోల్డ్ సొమ్ములు కడియాలు అవి ఉంటాయి కదా, అదంతా అమ్ముకున్న ఈజీగా 2 లాక్స్ దాకా రావచ్చు, అట్లా ఉండొచ్చు అంటే నేను ఎంత సఫర్ అవుతున్నా, నేను ఎట్లా ఉంటున్నా, ఎట్లా తింటున్నా, ఎట్లా బతుకుతున్నా అన్నది ఎవరికి తెలియదు, అడగరు కూడా. ప్రశాంత్ మరి లాక్డౌన్ కదా ఎట్లా ఉంటున్నావు ఎట్లా తింటున్నావు అని అడగరు. బట్ ఆర్థికంగా ఇంకా ఇట్లాంటివి అయితే రూమర్స్ బయట తొందరగా క్రియేట్ చేస్తారు. దయచేసి అట్లాంటి రూమర్స్ నా పైన క్రియేట్ చేయొద్దండి. అందరూ దాపెట్టుకుంటారు బట్ నేను దాచి పెట్టుకోను, నేను ఏదున్నా ఓపెన్గా చెప్పేస్తా నా లైఫ్ ఏంది నేనేంది అన్నది. వాళ్ళేంటి అంటే ఇట్లా అట్లా అని చెప్పింది కాదు, కాకపోతే నేను ఫైనాన్షియల్గా అయితే చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను ప్రతిరోజు కడప దాటితేనే మా ఇల్లు మా ఇంట్లో పుట్ట గడుస్తుంది. ఒక్కరోజు నేను బయటికి వెళ్ళకుండా కష్టపడకుండా ఇంట్లో ఉంటే మాత్రం ఆ రోజు మా ఇంట్లో పస్తులుగా ఉంటాం మేము. ఇప్పుడు ఉన్న ఈరు అబద్ధాలు చెప్పి ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని తినేంత గలీజ్ బుద్ధి అయితే లేదు, ఉన్న వాస్తవాల్లో చెప్తున్నా. అందరిలాగా నేను ఎవరిని కూడా చీట్ చేయను, నా గురించి కొంతమందికి కూడా తెలుసు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఎవరైనా సరే నాకు ప్రశాంత్ ఇంటర్వ్యూ ప్రశాంత్ ప్రాంక్ ఉంది 300 ఇస్తాం 500 ఇస్తామంటే కూడా నేను వెళ్తా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 300 500 నా ఇంట్లో ఒక పూట అన్నం వస్తుంది నాకు అని చెప్పి నేను బయటికి వెళ్తా. అట్లా నేను చాలా సఫర్ అవుతున్నా. నీ లైఫ్లో ఎక్కువ బాధపడిన రోజు ఏమైనా ఉందా? నా లైఫ్లో మీరు బాధపడ్డ రోజు అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నాకు 21 ఏజ్, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను బాధపడుతున్న రోజులే. మీరు సంతోషపడ్డ రోజులు అంటే అక్కడక్కడ ఏదో జస్ట్ ఉన్నాయి, అవి చెప్పగలుగుతా కదా. కెమెరా ముందు ఎప్పుడు హ్యాపీగా వీడియో చేస్తూనే ఉంటారు కదా, అంత బాధను లోపల పెట్టుకొని ఎందుకు ఇట్లా హ్యాపీగా? పైకి నవ్వుతున్న ప్రశాంత్ మనసులో లోపల తీరని బాధలు ఉన్నాయి, ఎందుకంటే నాకు ఒక గోల్ అండి, అందరికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ మంచిగా సెటిల్డ్ అయిపోయి ఫ్యామిలీకి ఒక ఓన్ హౌస్ గిఫ్ట్గా ఇచ్చేసి వాళ్ళని మంచిగా సెటిల్డ్ చేసేయాలన్నది నా గోల్. దాని తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు, ఎందుకంటే మా మమ్మీ డాడీ మా ఇద్దరు అన్నయ్య వాళ్ళు కష్టపడకుండా ఉండాలి నాకు. చెప్పు ప్రశాంత్, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నావు అంట నిజమేనా? సూసైడ్ అయ్యటం అంటే అది ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా ఒకరోజు ఇంకా ఎవరు లేని టైంలో ఇంకా అన్నీ ఒకటేసారి మైండ్లోకి అదేమంటారు బాగా. అదేమంటారు చూడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా ఇంకా ఆ రోజు అట్లా అనుకున్నా. బట్
మళ్ళీ ఆ మూమెంట్లో కొంచెం కొన్ని బాధ్యతలు గుర్తొచ్చేసరికి ఆగిపోయినా. నా ఫ్రెండ్ వైజాగ్ సత్య. అసలు మీకు ఈ బ్రంజారెల్స్ ప్రశాంత్ ఎట్లా తెలుసు? అంత ఫ్రెండ్స్ మీ కాదు, అమ్మాయి అయ్యుండి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఏమనలేదా? అట్లా కాదు, ఈరోజు పాయింట్ షర్ట్ వేసుకొని మీసం మిలేసి మొగొండేనా అనుకుంటున్నావు? రేపు అంటే వాళ్ళ ఇంట్లో ఏం చెప్పి సంధాయించిండు? ఏం చెప్పుడు సంభాయించడానికి అన్నీ పెళ్లి చేస్తా.